నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఘనంగా పవర్ స్టార్ జన్మదిన వేడుకలు సామాజిక సేవా కార్యక్రమాలతో జన్మదిన వేడుకలు జరుపుకున్న జనసైనికులు వైఎస్ రాశేఖర్ రెడ్డి 11వ వర్ధంతిని జరుపుకున్న వైఎస్ఆర్ అభిమానులు సంక్షేమ పథకాల్లో రాశేఖర్ రెడ్డిని మించిపోయిన జగన్ అని కొనియాడిన వైసీపీ శ్రేణులు అంబులెన్స్కు దారి ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ సీఎం జగన్ కాన్వాయ్ వెనుక రోడ్డు యాక్సిడెంట్ క్షతగాత్రులున్న అంబులెన్స్ కు దారి ఇచ్చిన కాన్వాయ్ గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ రాశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు తుళ్ళూరు మండలం తుళ్ళూరు గ్రామంలోని సినిమా హాల్ సెంటర్లోని వైఎస్ రాశేఖర్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో వైఎస్ రాశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు వైఎస్ రాశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కందుల సిద్దయ్య మాజీ మండల అధ్యక్షులు కొరివి చెన్నయ్య గ్రామాధ్యక్షులు షేక్ బాజీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు 11వ వర్ధంతి మన మేడుకుంట మండలంలో మన మేడుకుంట వైసీపీ నాయకులు సమక్షంలో ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నాం దీనికి మనం ఆయన లేని లోటు మనకి చాలా ఇవాళ ఆయన పెట్టిన పథకాలతోటి మన ఆంధ్రప్రదేశ్ మొత్తం చక్కగా ఆయన ఒక మంచి గుర్తింపు తెచ్చి అలాంటి ముఖ్యమంత్రి ఒక్కోసారి మనకు రాడు లేకపోయినా కానీ జగన్ అన్న రూపంలో రాజశేఖర్ రెడ్డి గారు పథకాలన్నీ అమలు చక్కగా జరగడానికి కృషి చేస్తున్నాం ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అడుగుదాడల్లో మన ప్రభుత్వం నడుస్తుంది దీని అంతటికీ మామూలుగా మన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ రాజశేఖర్ రెడ్డి గారు కార్యక్రమం భారీ ఎత్తున మేడుకుంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి 14 ఆక్సిజన్ సిలిండర్లను జనసేన నాయకులు తులసి ధర్మచరణ్ బీజేపీ నేత డాక్టర్ శనకాయల ఉమామహేశ్వరరావు అందజేశారు రాబోయే రోజుల్లో జనసేన జీజీహెచ్కు అవసరమైన సదుపాయాలు సమకూర్చడంలో ముందుంటుందని వేద సీట్స్ అధినేత తులసి ధర్మచరణ్ అన్నారు ఈ రకంగా ప్రజలకు సేవ చేస్తూ అందరికీ ఆయన విషెస్ చెప్తున్నారు దాదాపుగా ఈ కరోనా సమయంలో ఆక్సిజన్ చాలా అవసరమైనది ప్రతి ఒక్కరికి పేషెంట్స్కి కనుక ఏదైతే ముఖ్యంగా అవసరమో అది ఇవ్వటం వల్ల ప్రజల్లోని ఒక సమస్యలు గుర్తించి ముందుకు వెళ్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ పిలుపు మేరకు దాదాపుగా 500 ఇంకా ఎక్కువ సిలిండర్స్ ఇవాళ రాష్ట్రం అంతటా ప్రజలకు ఉపయోగపడే హాస్పిటల్స్లో డొనేట్ చేయడం జరుగుతుంది కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా గుంటూరు జిల్లా జనసైనికులు జనసేన సోల్జర్స్ జేఎస్పీ రాయల్స్ మరి ఆధ్వర్యంలో 14 ఆక్సిజన్ సిలిండర్స్ మన గవర్నమెంట్ హాస్పిటల్కి అందజేశారు ఎందుకంటే ఈ కరోనా టైంలో
प्रपंच पवन कल्याण अभिमान चारा मंदिर स्टेट सुमार पैने सिलीर एनआरआई का जनसेन का मंच कार्यक्रम चुस्को ईद पैने वाने प्रकार इंका इवा सुमार 1000 सिलीर दाका इतार డాక్టర్ వైఎస్ రాశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నగరంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్ రాశేఖర్ రెడ్డి విగ్రహానికి మంత్రులు అశ్రునివాళి అర్పించారు. తొలుత డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, బొచ్చ సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కారుమూరు నాగేశ్వరరావు, జంగాలపల్లి శ్రీనివాసులు, విజయవాడ నగర వైసీపీ అధ్యక్షులు బొప్పన భవన్ కుమార్, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తదితరులు రాశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈరోజు మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా ఈ రాష్ట్రంలో ప్రతి పల్లె పల్లెన రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాలు ఇవే అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరుకులబాయిలో తండ్రి సమాధి వద్ద ఈవేళ ఘన నివాళి అర్పిస్తున్నారు. అందులో ఈరోజు ఇక్కడ అమరావతిలో పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, ఇతర మంత్రులు మరియు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు అందరి సమక్షంలో మరి ఈ కార్యక్రమం జరిగింది. ఈవేళ జగన్ గారు రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించే మహానాయకుడిగా ఈవేళ ప్రజలందరూ మన్ననలు పొందినటువంటి సందర్భం. రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం ఈవేళ తండ్రి అడుగులో తను పేదల కోసం ఒకడుగు ముందుకు వేస్తే రెండు అడుగులు నేను ముందుకు ఉంటానని చెప్పి అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న నాయకునిగా అందరి మనల్ని పొందారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క కణ నివాళి అర్పించడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ అందించిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన చనిపోయి 11 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈరోజు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాడంటే అది ప్రజలకు చేసిన మంచి అని చెప్పి మనందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది. వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగానే ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తారని తెలియపరచుకుంటూ మరొకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేని లోటు ఎప్పటికీ కూడా ఉండకుండా చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలోనే ముందుకెళ్తుందని తెలియపరచుకుంటూ సెలవు. జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అడపవారి వీధి యువజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక 18వ డివిజన్ అడప బజారులో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ నాయకురాలు పాకనాటి రమాదేవి పవన్ కళ్యాణ్ బర్త్డే కేకును కట్ చేసి అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ స్థానిక నేతలు, బీజేపీ నాయకులు వనమా నరేంద్రతో కలిసి పేదలకు అల్పాహారం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రజలందరి తరపున జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అందరూ చెప్పండి ప్లీజ్, జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మన 18వ వార్డు ఇక్కడ ఒక రకంగా చెప్పాలి అంటే జనసేన అంటేనే 18వ వార్డు అని చెప్పాలి. గుంటూరు జిల్లాలో ఇక రెండో ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరు కూడా అంత నిబద్ధతతో, నిజాయితీతో నిరంతరం కూడా పనిచేస్తూ ఉంటారు. అలాంటి వీళ్ళందరూ ఈ రోజున ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేమందరం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు సంతోషిస్తూ జనసేన పార్టీ నిరంతరం ప్రజల పక్షం, ప్రజా సేవలో ప్రజల కోసం జనసేన నాయకులు ఎంత నిబద్ధతతో ఉంటారో ఇక్కడున్న కార్యకర్తలు అందరూ కూడా అంతే నిబద్ధతతో ఉన్నారు. కాబట్టి ఓడిపోయాం కానీ ఆగిపోలేదు. మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం ఒక పండగ వాతావరణంలో ప్రతి వాడవాడలా వీధి వీధిలో జరుగుతుంది. ఇది రాజకీయంగానే కాదు, సామాజికంగా కూడా అందరూ చేతిని వంతులయ్యి మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. రాబోయే కాలానికి కాబోయే సీఎం అని ఎటువంటి సందేహం లేదు.
ఇటువంటి కుళ్ళు రాజకీయాల నుంచి ప్రజా రాజకీయం నుంచి ప్రజా నాయకుడు తప్పకుండా 2024 సంవత్సరంలో సీఎం అవుతారని అందరం కూడా భావిస్తున్నాము. 18వ వార్డులో మా 18వ వార్డు అంటే మేము ఒక వార్డు సంబంధించిన వాళ్ళం కాదండి, గుంటూరు పట్టణానికి సంబంధించిన వాళ్ళం. మాకు అధికారాలు పదవులు కాదండి ముఖ్యం, నిబద్ధత. జనసేన పట్ల మాకు నిబద్ధత, కమిట్మెంట్ తో చేస్తాం. ఎంత దూరం అయినా చేస్తాం, ఎన్ని రోజులు అయినా చేస్తాం. 35వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి టిఎల్వి వీరాంజనేయులు ఆధ్వర్యంలో పటభిపురంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఆయన వర్ధంతి కార్యక్రమం బుధవారం నిరాడంబరంగా జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళిగిరి, వైసీపీ నగర అధ్యక్షులు పాదర్తి రమేష్ గాంధీ మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడారు. మహానేత అపర భగీరథుడు రైత బాంధవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా స్వామి దేవత దగ్గర గల రాజశేఖర రెడ్డి గారి కాంస్య విగ్రహమునకు పూలదండలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఎవరూ మర్చిపోలేనివి. దాన్ని ఫాలో అవుతూ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలన్నింటినీ కూడా సంవత్సరాల్లో పూర్తి చేసి ఇంకా 3.5 సంవత్సరం ఉండగా కూడా దేశ చరిత్రలో కనీ విని రీతిలో అపర భగీరథుడిగా రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా ముందుంజలో ఉన్నారు. మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మరి 35వ వార్డు డివిజన్లో మన వైఎస్ఆర్ విగ్రహం అభిషేకం చేసి నివాళులు అర్పించడం జరిగింది. అంటే ఆ రోజున వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలు కానివ్వండి, పేద ప్రజలకు ఎన్నో పథకాలు పెట్టి ఎంతో నిదర్శనంగా నిలబడి ఏ ముఖ్యమంత్రి ఈ దేశంలో చేయని విధంగా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి పేద ప్రజలకి మంచి మంచి పథకాలు అందించి ఉన్నారు. తెనాలి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పట్టణంలో ఘనంగా జరిగాయి. స్థానిక పూలే కాలనీలో నడవడానికి రోడ్డు వేసి సంబరాలు జరుపుకున్నారు. తెనాలి మండలం జాగర్లమూడి గ్రామంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా వినాయకుడికి పూజ అనంతరం వనవృక్ష కార్యక్రమం, కేక్ కటింగ్ నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ ఇంటి వద్ద జరిగిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నాదెండ్ల మనోహర్ సూచన మేరకు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్లకు 100,000 రూపాయలు విలువైన 20 స్టాండ్ ఫ్యానులను పంపిణీ చేశారు. గాంధీ ఆశ్రమం నైట్ షెల్టర్లో ఉన్న వారికి అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దివ్వెల మధుబాబు, దొడ్డక ఆదినారాయణ, తోటకూర వెంకటరమణారావు, చెట్టుపల్లి శ్రీనివాసరావు, డివిఎస్కే సాయి, యశ్వంత్ కుమార్, పసుపులేటి మురళీకృష్ణ తదితరులు జన సైనికులు పాల్గొన్నారు. పుట్టినరోజు పురస్కరించుకొని ఇవాళ పూలే కాలనీ నుంచి మనకి ఒక సమస్య, ఒక స్థానిక యువకుడి ద్వారా ఒక సమస్య అనేది మన దృష్టికి రావడం జరిగింది. దానికి మేము తక్షణమే జన సైనికులు అందరూ కూడా తోడ్పాటుగా ఏర్పడి అందరూ కూడా సహాయంగా చేసుకొని ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సేవా కార్యక్రమాల మీద దృష్టి పెట్టి ప్రజల సమస్యలు మేము గనక తీర్చినట్టయితే ఎప్పుడూ కూడా ప్రజానాయకుడిగా ఆయన సమస్యల మీద పోరాడుతూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరికి సమస్య వచ్చినా కానీ, ఏ యూనియన్కి సమస్య వచ్చినా కానీ ఆయన ప్రతి ఒక్కరు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆయన దాన్ని తన గళం ద్వారా రాష్ట్రం మొత్తం వినిపించేటట్టు చేస్తున్నారు. సో ఆయన్ని మేము పరిగణలోకి తీసుకొని ఆయన సూచనలతో ఇవాళ నాదెండ్ల మనోహర్ గారి సూచనల మేరకు ఇవాళ ఇక్కడ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పూలే కాలనీలో ఇక్కడ రోడ్లు అనేవి సరిగ్గా లేకపోవటం వల్ల తక్షణమే జన సైనికులు అందరూ కూడా స్పందించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్తే అండి. ఇది మహాత్మా జ్యోతిబా పూలే కాలనీ. ఇక్కడ మా కాలనీలో మా రోడ్డు అసలుకి చాలా రాతుగా ఉంది, నడవడానికి ఇబ్బందికరంగా ఉంది. పిల్లలతో కూడా మేము ఎంతో బాధపడుతున్నాము. అప్పుడు అన్నయ్యలు చెప్పినప్పుడు మానవత దృక్పథంతో ఎంతో పవన్ కళ్యాణ్ అభిమానంతో మాకు ఈ రోడ్డుకి మట్టి పంపించారు. పవన్ అన్నయ్యకి మేమెంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్యాన్స్, హ్యాపీ బర్త్డే పవన్ అన్న.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మూడు రాజధానులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా భారీ కేక్ను కట్ చేసి కార్యకర్తల నడుమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ మీడియాతో మాట్లాడుతూ అమరావతి రైతులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తమ పార్టీ తరపున హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం జరుగుతుందని అన్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అడ్డూరి శ్రీరామ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కాస్త నిరాడంబరంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో వారి జన్మదిన వేడుకల్ని నిర్వహిస్తా ఉన్నాం. మరి నిన్న చిత్తూరులో కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలు బ్యానర్స్ కడతా వారు మృతి చెందడం జరిగింది. ఇది మమ్మల్ని అందరినీ తీవ్రంగా కలిచివేసింది. అందుకే ఈరోజున వారికి సంతాపం తెలియజేశాం. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదినం రోజున సేవా కార్యక్రమాలతో పాటు ప్రజలకి అండగా ఉన్నామని తెలియజేయడానికే అనేక స్థానిక ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తా ఉన్నాం. వారు రాబోయే రోజుల్లో మరిన్ని ప్రజా సమస్యలపై ఉధృతంగా పోరాటం చేస్తూ క్షేత్రస్థాయిలో ప్రజల యొక్క మద్దతును కూడగట్టి జనసేన బీజేపీతో 2024లో తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అత్యున్నతమైనటువంటి పీఠం ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి మరొకసారి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి నిజాంపట్నం గ్రామాల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా వైఎస్ విగ్రహానికి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. చెరుకుపల్లిలో 121 మంది డప్పు కళాకారులకు డప్పు వాయిద్యాల పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా అచ్చంపేట క్రోసూరులో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతి కార్యక్రమంలో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్యశ్రీ పథకం, ఫీజు రియంబర్స్మెంట్ వంటి అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. ఉచిత విద్యుత్తు ఇస్తానన్నాడు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎలా ఇస్తాడు అనుకున్నారు. కానీ అది నిరూపించి అది అమలుపరిచి గత ప్రభుత్వాలు చేయలేని పని ఆయన ఎంతో నైపుణ్యంతో ఉచితని చూపించి మన రైతులందరినీ ఆదుకున్నాడు. ఆయన మరణం చెంది 11 సంవత్సరాలు కానీ ఆయన మనలోనే ఉన్నాడు. ఆయన 11 సంవత్సరాలు చనిపోయి కూడా 11 సంవత్సరాలు అయినా అనిపించట్లేదు మనకి. అందరిలో మన హృదయాల్లోనే నిండి ఉన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా గుడివాడ శరద్ థియేటర్ వద్ద వైఎస్ఆర్సీపీ కార్యాలయంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మంత్రి కొడాలి నాని, మాజీ వైస్ చైర్మన్ అడప బాబ్జీ పులమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మండలి హనుమంతరావు నారాయణ రెడ్డి మహానేతకు మరణం లేదన్నారు. ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారన్నారు. వైఎస్ఆర్ సేకరించి ఇచ్చిన 77 ఎకరాల్లో 8912 జిప్లన్ గృహాలు నిర్మిస్తున్నామని అన్నారు. పట్టణంలో 400 ఎకరాల్లో 28,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు. రాజశేఖర రెడ్డి గారిని భౌతికంగా ప్రజలకి దూరం చేసిన రాజశేఖర రెడ్డి గారికి మా దృష్టిలో మరణం లేదు. ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి వైఎస్ఆర్. ఈ రాష్ట్ర ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు ఆయన తనయుడు 36 సంవత్సరాల వయసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపిస్తే ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి 151 సీట్లతో మహామహుల్ని మట్టి కరిపించి
ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి పాలన కావాలని చెప్పి ప్రజలు శానగుట్టుకు ఓటేశారంటే ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి స్థానం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలు ఈ ప్రపంచానికి ఈ దేశానికి తెలియజెప్పారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సిటీ స్కాన్ సెంటర్ ఆధ్వర్యంలో 21వ వార్డులోని ఎన్సీఆర్ ఎంఎంహెచ్ హైస్కూల్లో బుధవారం రక్తదానం బట్టలు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని సిటీ స్కాన్ అధినేత డాక్టర్ రియాజ్ ఖాన్ ఆయన సతీమణి ఖాలేదా నసీం ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెనాలి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాటుపడ్డారని అందుకే ఆయన ప్రజల్లో దేవుడయ్యారని చెప్పారు ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించాయన్నారు ఆయనను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు రాజశేఖర్ రెడ్డి బాటలోనే ఆయన కుమారుడు జగన్ పనిచేస్తున్నాడని తెలిపారు ఈ సందర్భంగా పేదలకు బట్టలు పండ్లు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు కౌన్సిలర్ అభ్యర్థులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పేదవాడికి అనారోగ్యం వస్తే ఆ అనారోగ్యాన్ని బాగు చేసుకోవాలంటే వాడు హాస్పిటల్కి వెళ్ళలేక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరితే ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన ఎక్విప్మెంట్ లేక వాడు కార్పొరేట్ ఆసుపత్రికి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి నయం చేపించుకోవాలంటే లక్షల రూపాయలను వెచ్చించలేక అలాంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో పేదవాడికి అనారోగ్యం వచ్చిన ప్రతి పేదవాడు నిర్భయంగా తన ఆరోగ్యాన్ని కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చేసుకునే విధంగా ఆరోగ్యశ్రీ కార్డును తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పేదవాడు మొత్తానికి ఆరోగ్యశ్రీ ద్వారా తమ జబ్బుని నయం చేసుకునే విధంగా ఆయన చేసే మేము అనేక ప్రోగ్రాముల్లో గడప గడప వైఎస్ఆర్ కానీ ఈరోజు మా మహానేత దివంగత శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని సేవా కార్యక్రమాన్ని ఈ 21వ వార్డులో ఈ స్కూల్లో పెట్టడం జరిగింది ముఖ్యంగా ఇందులో రక్తదాన శిబిరం చేయడం జరిగింది దాంతోపాటు అన్నదాన కార్యక్రమం వస్త్రదాన కార్యక్రమం పళ్ళు బ్రెడ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు 19వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి టెంట్ హౌస్ బాబు పర్యవేక్షణలో వైసీపీ నగర కార్యదర్శి బాలరాజు ఖాజా మొహిద్దీన్ ఆధ్వర్యంలో మహానేత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి కార్యక్రమం బుధవారం నల్ల చెరువులో జరిగింది ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దళ్ళగిరి స్థానిక వైసీపీ నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పల్లపు మహేష్ సోమి కమల్ శ్యామ్ దొడ్డికోటి కామిశెట్టి మధు రాము బొబ్బిలి సీను తదితరులు పాల్గొన్నారు దివంగత మహానేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు రామరాజు గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు గుంటూరు పట్టణంలో ప్రతి వార్డులో కూడా మరి వారిని స్మరించుకుంటూ వారికి మహనీయుల కృతజ్ఞతలు జరుగుతూ ఉంటాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళారు కానీ అతి కొద్దిమందే చరిత్రలో నిలిచిపోయే ప్రతి హృదయంలో నిలిచిపోయే విధంగా ఉన్న వారిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు తీసుకున్న ఒక నిర్ణయం ఇవాళ యావత్ భారతదేశంలో కూడా
మరి దాని ఉనికి కనబడతా ఉంటుంది. ఈరోజు నల్లచెరువు ప్రాంతంలో 18వ డివిజన్ 19వ డివిజన్ నందు వార్డ్ ప్రెసిడెంట్లు డివిజన్ కార్యకర్తలు అందరూ కలిసి రాజశేఖర్ రెడ్డి గారి 11వ వర్ధంతి చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే రెండు వార్డుల్లో కూడా పేదలకి ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం పూలమాలేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు చేసిన ప్రతి పని కూడా ప్రతి పేదవాడికి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి. ఆయన ఎప్పుడూ చరిత్రలో నిలబడి ఉంటాడు కాబట్టి ఆయనకి ఎప్పుడూ జనాలు మర్చిపోరు. దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా 19వ డివిజన్ నల్లచెరువు 18వ డివిజన్ ప్రెసిడెంట్లు అండ్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న టెంట్ హౌస్ బాబు గారు పర్యవేక్షణలో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి చాలా ఘనంగా నిర్వహించాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మైలవరపు రత్నకుమారి, 45వ డివిజన్ వైఎస్ఆర్ కార్పొరేషన్ అభ్యర్థులు బట్టిపాటి సంధ్యారాణి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో తమ వార్డులు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దివంగత మరి మాదిసినటువంటి మహానేతకి మరి ఈరోజు 11వ వర్ధంతి సందర్భంగా మరి మా అంతేదో దీంట్లో మరి ఉత్తర సెంటర్లో మరి పేదలకి పంపిణీ మరి ఎన్నో మంది సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే మరి రాజశేఖర రెడ్డి గారిని మరి ఒకసారి గుర్తు చేసుకుంటూ మరి 1978లో రాజకీయంలో మరి 2000 మొదటిసారిగా మరి అసెంబ్లీ గుంటూరు జిల్లా కేంద్రం సహకార బ్యాంకు కార్యాలయంలో జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ లాలుపురం రాము ఆధ్వర్యంలో జన హృదయ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతి కార్యక్రమం బుధవారం నిరాడంబరంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ చిత్రపటానికి లాలుపురం రాము పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చనిపోయే 11 సంవత్సరాలు అయినా కూడా ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో బతికే ఉన్నట్టుగా మనందరం కూడా భావిస్తున్నాం. దానికి కారణం వారు ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు కానివ్వండి, మరి వారు చేసిన మంచి పనులు కానివ్వండి, చాలా రకాలుగా ఏదో మచ్చుకుంటాయో చెప్పుకోవాలి మన ప్రజలకు ఉపయోగపడి. మరి ఆయన రెండడుగులు ముందుకేస్తే వారు వాళ్ళ తనయుడు డాక్టర్ వైఎస్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన ఇంకా వేరే పథకాలు కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చి రైతుకు మేలు చూపే విధంగా అన్ని రకాలుగా ఎరువులు కానివ్వండి, ఎరువులకు సంబంధించిన గోడలు కానివ్వండి, మరి ఎరువు రైతు పని చేసుకునేటువంటి పనిముట్లు కానివ్వండి, అన్నీ కూడా ముందుకు వచ్చి అన్నీ కూడా ముందుకు అందించే విధంగా మరి రూలింగ్ చేస్తున్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం గుర్తించుకోవాలని బాధ్యత అంతరం చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్ కు దారిచ్చింది. పులివెందుల నుంచి తిరిగి వచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయలుదేరారు. గూడవల్లి నిడమనూరు మధ్య ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తరలిస్తున్న అంబులెన్స్ కు దారిచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్పై వెళ్తున్న చాపర్తి శేఖర్ అనే వ్యక్తి ఉషారామ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. అతన్ని నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా విజయవాడ ఈఎస్ఐ ఆసుపత్రికి తరలిస్తుండగా ముందున్న ముఖ్యమంత్రి కాన్వాయ్ పక్కకు తొలగి అంబులెన్స్ కు దారిచ్చింది. గుంటూరు జిల్లా రాజుపాలెం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఏసీపీ అధికారులు వచ్చారన్న సమాచారాన్ని గమనించిన తహసీల్దార్ చెంచులక్ష్మి తన చేతిలో ఉన్న 4500 రూపాయల నగదు మరో అధికారి చేతికి ఇచ్చే తరుణంలో జారి కింద పడిపోవడంతో నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదుపై వివరణ కోరగా పొంతనలేని సమాధానం ఇచ్చారని, అదేవిధంగా కార్యాలయం రికార్డులు పరిశీలించగా 102 పట్టాదారుల పాస్ పుస్తకాలు రైతులకు పంపిణీ చేయకుండా ఉన్నాయని గుర్తించినట్లు సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ ప్రతాప్ కుమార్ తెలిపారు.
రాజుపాలెం తహసీల్దార్ ఆఫీసులో ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ ఆకస్మిక తనిఖీలో డిఎస్పీగా నేను, నాతో పాటు సహచర డిఎస్పి హర్ష గారు, అలాగే ఏసీబీ గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్స్ ముగ్గురు, వివిధ సిబ్బంది కూడా పాల్గొన్నారు. మేము ఈ ఆఫీసులో రాగానే తహసీల్దార్ గారు మరియు మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారు వారు వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ అవుతూ ఉన్నారు. మమ్మల్ని చూసిన వెంటనే మేడం తహసీల్దార్ గారు కొంత అమౌంట్ని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఇవ్వకపోతే అది కింద పడింది, దాన్ని వెరిఫై చేస్తే 4,510 రూపాయలు ఉందండి. దాని గురించి అడిగితే తహసీల్దార్ గారు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయారు. అలాగే ఈ సిబ్బంది దగ్గర కూడా మొత్తం మీద ఆఫీస్ సిబ్బంది దగ్గర కూడా 22,420 రూపాయలు, ఇంక్లూడింగ్ ఇంతకుముందు తహసీల్దార్ గారి దగ్గర సీజ్ చేసిన 4,510తో పాటు 22,420 కూడా ఉంది. అలాగే చాలా 102 పాస్బుక్లు అంటే ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేయకుండా రైతులకి అక్కడి నుంచి చెన్నై సెక్యూరిటీ ప్రింటర్స్ దగ్గర నుండి వచ్చిన వెంటనే డిస్ట్రిబ్యూట్ చేయకుండా వాటిని తహసీల్దార్ గారి పొజిషన్లోనే ఉన్నాయి. వాటిని ఎందుకు వాడి కన్సర్న్ రైతులకు ఎందుకు ఇవ్వలేదంటే వారు సరిగ్గా జవాబు చెప్పలేకపోయారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా పవర్ స్టార్ జన్మదిన వేడుకలు, సామాజిక సేవా కార్యక్రమాలతో జన్మదిన వేడుకలు జరుపుకున్న జన సైనికులు. వైఎస్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతిని జరుపుకున్న వైఎస్ఆర్ అభిమానులు. సంక్షేమ పథకాల్లో రాజశేఖర రెడ్డిని మించిపోయిన జగన్ అని కొనియాడిన వైసీపీ శ్రేణులు. అంబులెన్స్ కు దారి ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్. సీఎం జగన్ కాన్వాయ్ వెనుక రోడ్డు యాక్సిడెంట్, క్షతగాత్రులున్న అంబులెన్స్ కు దారి ఇచ్చిన కాన్వాయ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.